డిస్కషన్ చేసుకుందాం. దీని పేరు ఏంటంటే స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ అంటే ఇది మనకి లీవ్స్ ఏమో డార్క్ గ్రీన్ సెంటర్లో వచ్చి లైట్గా బిస్కెట్ కలర్లో ఈ సైడ్స్ ఉంటాయి, లీవ్స్ ఇలా ఉంటాయి. దీనికి స్పైడర్ ప్లాంట్ అని ఎందుకంటే నేమ్ వచ్చిందండి. దీనికి మనం వేసుకున్న తర్వాత, ఇది కొంచెం ముదిరిన తర్వాత ఈ మొక్క ఇందులోంచి పక్క నుంచి ఒక తాళ్ళలా వచ్చి దానికి మళ్ళీ ఈ స్పైడర్ ప్లాంట్ అనేది దీని బేబీస్ వస్తాయి అన్నమాట. దీని బేబీస్ దానికి ఇలాగ స్పైడర్లాగా కిందకి వేలబడి ఆ మొక్కలు అనేవి స్ప్రౌట్ అవుతాయి. దాన్ని రన్నర్స్ అని కూడా అంటారు వాటిని. ఆ బేబీ ప్లాంట్స్ని తీసి మనం వేరేగా మళ్ళీ వేరే పాట్స్లోకి షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ స్పైడర్ ప్లాంట్కి దీనికి తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే, మనం ఇది కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ సన్లోనే మనం పెట్టి అదే పాటింగ్ మిక్స్ చేసుకుని పాటలో వేసుకున్న తర్వాత డైరెక్ట్గా సన్లో పెట్టకూడదు. అలా పెట్టామంటే వెంటనే లీవ్స్ అనేవి మాడిపోయి హీట్కి తట్టుకోలేదన్నమాట. ఇది ఎప్పుడు కూడా పార్షియల్ షేడ్లోనే ఉంచుకోవాలి. అలా అని ఎండ తగలని ప్లేసు కాదు, అలా అని పూర్తిగా ఎండ కాదు. అంటే నేను వేసి చూపిస్తాను ఎక్కడ పెడుతున్నాను. దీనికి ఒక డైరెక్ట్ ఎండ తగలకుండా దాన్ని లైటింగ్ తగలాలి, కానీ పూర్తిగా ఎండలో ఉండకూడదు. అలా ఉంచడం వల్ల ఇది గ్రోతింగ్ చాలా బాగుంటుంది. ఇది మనం ఈ మిక్స్ చేసుకునేటప్పుడు పాటింగ్ మిక్స్ ఏంటంటే ఉండాలంటే, ఎక్కువగా కోకో పీట్ అనేది ఇందులో మనం ఉంచుకున్నట్లయితే గ్రోతింగ్ బాగుంటుందండి. మట్టి 1%, నెక్స్ట్ మెన్యూర్ వేసుకోవచ్చు. కోకో పీట్ని కొంచెం ఎక్కువగా మోతాదులో వేసుకుంటే, అంటే బాగా లూజ్గా ఉండాలి మట్టి, ఇలా పోరస్గా ఉన్నదంటే దీని రూటింగ్స్ అనేవి చాలా బాగుంటుంది. ఇది మనం ఎక్కువగా మనం నీడలోనే ఉంచుకుంటాం కదా, ఉంచుకోవడం వల్ల దానికి కోకో పీట్ ఉండడం వల్ల వాటర్ పట్టుకొని ఉంచుకొని మనం వాటర్ తగ్గించి వేసుకున్నా కూడా దానికి ఏం కాదు. అలానే దీనికి వాటర్ వేసుకునేటప్పుడు ఏంటంటే, ఓవర్ వాటరింగ్ ఇవ్వకూడదు, లోయర్ వాటరింగ్ ఇవ్వకూడదు. అంటే ఎక్కువగా వాటరింగ్ ఇచ్చినా ఇది మొక్క తట్టుకోలేదు, అలాగని వాటర్ ఇవ్వకపోయినా కూడా తక్కువ వాటర్ వేసినా కూడా తట్టుకోలేదు. దీనికి ఎప్పుడు మనం ఏ మోతాదులో మనం నీళ్లు పోస్తున్నామో అదే మోతాదులో ఎప్పుడు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. ఎక్కువ మోతాదులో వాటరింగ్ ఎక్కువగా ఇచ్చామనుకోండి, లీవ్స్ అనేవి ఏంటంటే పాలిపోయి ఇక్కడ ఫ్రంట్లోని ఎండిపోతాయి అన్నమాట. అక్కడి నుంచి మనం తెచ్చుకున్నప్పుడే అలా అయిపోయించేసారా, ఇవి ఎండిపోతుంటాయి. అలానే మనం లోయర్ వాటరింగ్ ఇచ్చుకున్నామంటే లీవ్స్ అనేవి ఏమవుతాయంటే ముడుచుకుపోతాయి, ఇంకా అసలు అది హెల్దీగా కనిపించదు. ఓవర్ వాటర్ ఇచ్చిన ప్రమాదమే, లోయర్ ఇచ్చిన దీనికి తట్టుకుంది. అలాగే ఇప్పుడు ఈ మొక్కకి మనం అంటే చిన్న ప్లాంట్స్ అనుకోండి, ఇప్పుడు మేము నర్సరీ నుంచి తెచ్చారు, వెంటనే వేసేద్దామని ఇప్పుడు ఈ వీడియో కూడా నేను తీసేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువగా ఉన్నా కూడా గ్రోతింగ్ బాగోదు, వెంటనే వేసేసుకొని మనం పాట్స్లోని షిఫ్ట్ చేసుకోవడం మంచిది. ఇది చిన్న ప్లాంట్ అనుకోండి, 50 రూపీస్కి అలాగే 60కి దొరుకుతుంది. ఇది కొంచెం గ్రోతింగ్ ఉన్న ప్లాంట్ కాబట్టి ఇది 100 రూపీస్కి ఇచ్చారండి. మనం నర్సరీలోకి వెళ్తే 100 రూపీస్కి ఈజీగా దొరుకుతాయి. ఇంకా మనకి పెద్ద దాంట్లోని బౌల్స్లోని పాట్స్లో కలర్ఫుల్ పాట్స్లో అమ్మితే 300 అలాగా కొంచెం ఎక్కువ కాస్టే చెప్తున్నారు. ఇలా తెచ్చుకొని మనం పాట్స్లో వేసుకోవడం మనకి బెటర్, తక్కువ కాస్ట్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ స్పైడర్ ప్లాంట్ చూడడానికి చాలా ముచ్చటగా అందంగా, ఈ చూడండి ఎంత లీవ్స్ ఎంత బుషిగా ఎంత బాగున్నాయో ఇలా వేలబడుతూ. ఇంకా దీనికి బేబీ ప్లాంట్స్ వచ్చాక ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు, ఇది ఫస్ట్ టైం తెచ్చుకున్నాను, ఈ గ్రోతింగ్ చేసుకున్నాను. నేను చాలామంది దగ్గర చూశాను వేసుకున్నారు, చాలా బాగున్నాయి ఆ ప్లాంట్స్, అందుకనే ఇది తెచ్చుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఇందులో పాట్ మిక్స్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను పాటింగ్ మిక్స్ చేశాను, చెప్పాను కదా ఎక్కువగా కోకో పీట్ ఉండాలి. దీనికి కోకో పీట్ ఎక్కువగా ఉంటే వాటరింగ్ అనేది మనం తక్కువ ఇస్తున్నాం కాబట్టి, లో లెవెల్ వాటరింగ్ కాదు, అలా దీన్ని మేనేజ్ చేస్తాం కాబట్టి పట్టుకొని ఉంచుతుంది. అది ఇలాగా మనం ముందు అందులో వేసేసుకున్నాము. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకొని, చూసారా రూట్స్ ఎలా ఉన్నాయో. నేను వాటర్ చేసి ఉంచాను, పాట్ చేస్తాం కదా అని చెప్పి. ఇవ్వండి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారండి, స్ట్రాంగ్గా. ఇప్పుడు దీన్ని ఏం కదుపకుండా లైట్గా కొంచెం ఇలా కదుపుకొని, రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా జస్ట్ అలా కదుపుకొని అదే మట్టితో మనం ఇందులోనే వేసుకుందాం. రూట్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం కదుపుకుంటే సరిపోతుంది. ఇలాగ లూజ్ చేసుకుంటే ఇలా వేసుకున్న తర్వాత నేను ఇది సైడ్కి తీసేసి, ఇది కొంచెం ఇది ఎక్కువ మర్చిపోయిన ఇంకొక పాయింట్ అండి, ఇది ఎక్కువ పెద్ద పాట్స్లో వేయకూడదు, చాలా బిగ్ పాట్స్లో వేయకూడదు. దీనికి ఈ మాత్రం సైజు ఉన్న పాట్ అయితే బెస్ట్, నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో వేస్తున్నాను. ఇంకా కొంచెం సైజు ఉన్నది అయితే చాలండి, మనకు ఆల్రెడీ ఇలాంటి పాట్స్లో పెద్ద సైజు ఉంటాయి కదా. ఈ మాత్రం సైజు ఈ మాత్రం ఫీట్ 5 ఫీట్ అలా ఉంటుంది కదా,
ఆ 5 feet ఉన్న పార్ట్స్లో అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట. గ్రోత్ చాలా పెద్ద దాంట్లోనే వేసేయకూడదండి, దాని లోపలికి రూటింగ్స్ వెళ్ళక అది సఫిషియెంట్గా ఉండదు. ఈ మాతో చిన్న పార్ట్స్లోనే ఇది బాగా గ్రోతింగ్ బాగుంటుంది, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. ఇలా సెంటర్కి చూసుకొని ఇది వేసుకుంటాం. దీనికి ఫర్టిలైజర్స్ విషయంకి వస్తే దీనికి ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే, ఏం పెద్దగా మనం అన్ని మొక్కలకి ఇచ్చినట్టు ఏమీ ఇవ్వవసరం లేదండి. జస్ట్ మనకి కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదా, ఆ కంపోస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకుని, తెలుసు కదా 3 parts వాటరు 1 part కిచెన్ కంపోస్ట్ వాటర్ని లిక్విడ్ని కలుపుకొని దీనికి ఒక 1 month ఒకసారి ఇచ్చిన చాలు, ఒక 20 days ఒకసారి ఇచ్చిన చాలు. ఎక్కువగా ఏమీ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వవసరం లేదు, ఈజీగా గ్రోతింగ్ అయ్యే ప్లాంట్. బాగా న్యూ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి, స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ ఇది. తెచ్చుకోండి, ఇంట్లో కూడా చాలా అందంగా ఉంటుంది. ఓకే, ఇలా వేస్తాం కదా. నేను ఇప్పుడు దీనికి మెన్యూస్ అవి ఎప్పటికప్పుడు అన్నీ ఇచ్చినట్టు ఇచ్చేయాల్సిన లేదు. ఒక్కసారి ఇచ్చుకుంటే మళ్ళీ 2 months 3 months వరకు ఏ మెన్యూస్ కూడా అవసరం లేదు. నేను ఇది వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు వేసేటప్పుడే మనం మొక్కల్లో వేసుకున్నాం అనుకోండి, వర్మి కంపోస్ట్ తెచ్చుకున్నాం కాబట్టి కిచెన్ కంపోస్ట్ అయినా పర్వాలేదు, ఇది లేకపోతే అది, అది లేకపోయినా ఇదైనా అన్నీ అవసరం లేదు. చుట్టూ కొంచెం మొక్క మొదల్లో వేసామనుకోండి ఇలాగా, అది దాని యొక్క బలానికి అది సరిపోతుంది అన్నమాట, గ్రో అవుతుంది బాగా. ఓకే, ఇలా నేను కొంచెం వేసుకున్నాను, ఒక 3 గుప్పెళ్ళు అయితే సరిపోతుంది. దీనికి మనం వాటరింగ్ చేసుకుందాం. ఓకే, ఎప్పుడు కూడా వెల్ డ్రైన్ ఉండాలండి వాటరు. ఈ మొక్కకు మాత్రం ఎప్పటి వాటర్ అప్పుడు డౌన్కి వచ్చేలాగా వెల్ డ్రైన్ వాటర్ అయితేనే బెస్ట్. ఎప్పుడు కూడా వాటర్ నిల్వ ఉండకూడదు, మనం వేసిన వెంటనే వాటర్ కిందకి వచ్చేయాలి. అలా వచ్చేసినట్లయితేనే ఈ మొక్క హెల్దీగా ఉంటుంది, మనకి ఎన్నాళ్ళైనా కూడా దీనికి గ్రోతింగ్ పీరియడ్ బాగుంటుంది, ఎన్నాళ్ళైనా బేబీస్తో ఇంకా లిటిల్ బేబీస్ కూడా వస్తాయి, చక్కగా బాగుంటాయండి. అవి వచ్చాక కూడా మనం చూద్దాం. ఇంతే, ఈజీ, చక్కగా తెచ్చుకోండి ఈ స్పైడర్ ప్లాంట్ని, ఇంట్లో అందరూ కూడా నాటుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే హ్యాపీ, లేని వాళ్ళు తెచ్చుకోండి. ఇక వాటర్ కూడా వచ్చేస్తుంది ఇందులోకి, నేను కొంచెం వేసాను వాటర్ కూడా కిందకి దిగిపోయింది, ఇందులో ఉంది చాలు. ఇప్పుడు దీన్ని మనం ప్లాంటేషన్ చేస్తాం, అందరూ అక్కడ పెట్టేద్దాము. నేను ఇక్కడ షేడ్ అన్నాను కదండి, మాకు ఇక్కడ అసలు ఎండ తగ్గదు, సో ఇక్కడ నేను పెడుతున్నాను వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఎండ్ ఉండదు, చాలా లైట్గా తగుతుంది, లైటింగ్ ఉంటుంది. దీనికి ఇది సఫిషియెంట్ ప్లేస్ అని ఇక్కడ నేను పెట్టాను. చూడండి బాగుందా, షో ప్లాంట్ చాలా అందంగా ఉంటుందండి. తెచ్చుకోండి, స్పైడర్ ప్లాంట్ కేరింగ్ చెప్పుకున్నాము, దాని డ్రైనేజ్ ఎలా చేసుకోవాలో చెప్పుకున్నాము. నెక్స్ట్ ఫర్టిలైజర్ విషయంకి వస్తే ఏం ఇవ్వవసరం లేదు, ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. అందమైన ప్లాంట్ అండి, అందరికీ నచ్చుతుంది, ఈజీగా పెరుగుతుంది, తెచ్చుకోండి. ఇదిగోండి, నేను నెక్స్ట్ డే తెచ్చుకున్నాను. మన ఈ ప్లాంట్కి చూసారా బేబీస్ ఉన్నాయి. నెక్స్ట్ డే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇలా అండి, అంటే వీటినే రన్నర్స్ అంటారు. ఈ తీగలాగా వచ్చి ఇలా కిందకి వేలబడతాయి అన్నమాట. చక్కగా బాగున్నాయి కదా బేబీస్, ఎంత అందంగా ఉందో, చిన్న చిన్నగా బుజ్జిబుజ్జిగా చాలా అందంగా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి గార్డెన్లో నీడన పార్షల్ షేడ్లో ఉంచినా పర్వాలేదు, లేదంటే ఇండోర్ ప్లాంట్గా కానీ మనం వేసుకున్నట్లయితే చాలా చక్కటి అందాన్ని ఇస్తుంది ఈ ప్లాంట్. వీలైతే మీరు కూడా వేసుకోండి ఈ ప్లాంట్ తెచ్చుకొని, బ్యూటిఫుల్గా ఉంటుంది, తప్పకుండా అంటారు బాగుంది చాలా అనేసి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలాగే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటానండి, మరి థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.